चित्तूर जिला पलमनेरुलो वालंटीर पै वैएससीपी नायकुडु असभ्यकरंगा तिट्टाडु इष्टं वच्चिन वाळ्ळनी पनिलो पेट्टुकुंटानु नुव्वु तम पंचायतीलो पनि चेयाल्सिन अवसरं लेदु अंटू वालंटीर्नु फोन्लो असभ्यकरंगा तिडुतू अधिकारुलनु कूडा मार्चेस्तामंटू अधिकारुलनु सैतं असभ्यकरंगा तिट्टिन उदंतं चोटु चेसुकुंदि తప్పు లేకున్నా తమను ఎందుకు ఇలా వేధిస్తున్నారు అని వాలంటీర్ భారతి ప్రాధేయపడినా వైసీపీ నాయకుడు కరగలేదు పెద్ద పంచాని మండలం వీరప్పపల్లి పంచాయతీలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సొంత ఊరిలో గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్న భారతి అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు ఎర్రబల్లి శ్రీనివాస్ పై పెద్ద పంచాని పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు వీరప్పల్లి పంచాయతీ 9వ క్లస్టర్ లో పనిచేస్తున్న భారతిని శారీరకంగా లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఫోన్లో మెసేజ్లు పెట్టి అసభ్యకరంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ హెచ్ఓ తెలిపారు హలో 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 నిన్ను నిన్ను పెట్టమన్న ఫోటోలా ఏమే సార్ పెట్టమన్నా సార్ నిన్ను పెట్టొద్దు అని చెప్పలేదు ఏమయ్యా దేనికి సార్ నిన్ను వద్దు అని చెప్పలా ఈ రోజు నుంచి వద్దు ఏమొద్దు అవసరం లేదు నాకు ఇష్టమైతే పెట్టుకుంటా ఇష్టం లేకపోతే తీయేస్తాం అట్లా ఎలా ఏం తప్పు చేసినామని నువ్వు తప్పు చేసినావు నువ్వు చెప్పేదానికి నేను ఆర్గ్యుమెంట్ ఎక్స్ప్లెనేషన్ నేనేను మేము ఏమైనా ఫ్రాడ్ చేసినాం ఏం తీసేక్యా ఫ్రాడ్ చేయకుండా కూడా వద్దు అంతే ఒకటేమాట చెప్పినాం కదా మళ్ళా అవసరం లేదండి అంతే నీకెవరినా ఉంటే వాళ్ళ దగ్గర తీపిచ్చుకో నేను పెట్టిన ఉద్యోగాలు అవసరం లేదు అంతే ఒకటే మాట నేను చెప్పేది మీ నాయనకి కూడా చెప్పిన ఇదే మాట రాత్రి అవసరం లేదు అంతే మాకు ఇష్టం లేని పనులు చేసినాడు మాకు మేము చెప్పిన పనులు చేయనాడు మాకు అవసరం లేదు ఏం చేసినాం మీకు ఇష్టం లేని పనులు వద్దు అంతే నేనేం చెప్పినా అంటే ఇప్పుడు నేను మంచిగా అని చెప్తాను అది నేను నిన్నేం చెప్పింది మీకు తెలియకుండా ఏమైనా చేసినా ఊర్లో ఏమైనా చెప్పకుండా అట్లా నువ్వు చేసినావా చేయలేదా అని వద్దు ఎక్స్ప్లెనేషన్ వద్దు నీకు ఎవరైతే మంచిగా ఉన్నారో వాళ్ళ దగ్గర తీపిచ్చుకో ఉద్యోగం దీనికంటే మంచిది ఇదంతా ఆఫ్టర్ ఆల్ బొచ్చుపేరికి అంత ఉద్యోగం ఇది మేమేం ఫ్రాడ్ ఏమైనా చేసినామా ఫ్రాడ్ చేసినా చేయకపోయినా వద్దు అని చెప్పినాం ఈరోజు ఆఫీస్ కడుపు వచ్చినా కూడా నేను పంపించేస్తాను నేనైతే నేను తెల్లారనే వచ్చేసినా దీనికోసం లేకపోతే ఎవరికి చేసేది వద్దు చేయింది వద్దు అంతే నువ్వు ఇత వేరే వాళ్ళని మార్చేస్తాను అందులో ఇతావా నేను అది ఓపెన్ నేను ఎందుకంటే చెప్పు చేయాలి ఏం మోసంతో అట్లా చేయకూడదు అది నువ్వు చెప్పేది కాదు నాకు ఇష్టం ఉంటే తీయాలి ఇప్పుడు అందరినీ కావాలని తీయాలి మళ్ళీ నేను కొత్త వాళ్ళని పెట్టుకుంటా సరేలే నాకు సార్ చెప్పని వద్దు నువ్వు ఫ్రాడ్ చేయనావు అని చెప్పి తీసేయని సరేలే చెప్పింది చెప్పేది సార్ ఏం నేను పెట్టేదా సార్ చూపించాలి కదా నీ తప్పు ఉందమ్మా నువ్వు పని చెయ్యొద్దు వాళ్ళు ఏం చెప్పేది వాళ్ళు నేను పెట్టుకోండి వాళ్ళకి అనుకుంటే ఇప్పుడే పంపించేస్తాను తీసేదానికి ఇదేమన్నా ఇదే తప్పు ఏమైనా చేయనావు ఇది ఇది ఉంది నీలో ఫ్రాడ్ అంటే సరేలే సార్ తప్పు వద్దయ్యా మా పార్టీకి పార్టీ వర్కర్లు మీరు గవర్నమెంట్ ఎంపీ కాదు ఎవరు వేసినలా మా కాదు ఎవరు మా నీతో తిరిగిన వాళ్ళే మా అమ్మ మా నాయన అందరూ నీతో తిరిగిన వాళ్ళే అందరూ చూసినా ఎవరు చూడలేదు అని మేము కూడా ఆ పార్టీనే పార్టీ లేకపోతే మాట్లాడద్దు నువ్వునా ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడండి అట్లా ఉంటే సరేలే మాట్లాడతాంలే మాట్లాడుకుంటాం తీసేయనిలే సరేలే నువ్వు డ్యూటీ రావద్దు అంటే సెల్ మొబైల్ చట్నీ సారోడు నేను చెప్పింది తినేది నేను పెట్టిండది ఆ రోజు వాళ్ళు పెట్టిండేది నేను పెట్టుకోండి గవర్నమెంట్ నీదేం కాదు గవర్నమెంట్ ఇది ఎవరా వద్దు మాకు అవసరం లేదండి ఏమైనా ఫ్రాడ్ చేసినామంటే చప్నీలే తీసేయాలంటున్నా నువ్వు వాడేవుడు తీసేదానికి వాడేవుడు తీసేదానికి నేను తీసేది నువ్వు నేర్పించిన మాటలంతా నా దగ్గర మాట్లాడుకో కోపగలదా నాకెవరు నేర్పిలా
నువ్వు నేర్పించే వాళ్ళ దగ్గర ఉద్యోగం తీసుకో, బాగుంటే టాస్ ఎక్కువ శర్మ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకో, మాది మేము పెట్టినది అంటే తీసుకునేది అంతే ఒకటే మాట. హోటల్ నిన్ను పెట్టమని నేనేమి పెట్టింది నేను సార్ ఎవడు ఏ నేను చెప్పినట్లు మళ్ళీ ఎక్కువ మాట్లాడు గ్రూప్ లో రెండు గ్రూప్ లో డిలీట్ చేపిస్తా నేను ఇప్పుడే అంతే ఒకటే మాట. నీ పేరు ఊరికే ఇట్లా ఆడుకోకూడదు మనుషులతో. నువ్వు వద్దు అంతే, మాకు ఇష్టం లేదు మాకు వద్దు అంతే. ఎవరైనా కానీ ఇప్పుడు నాకు ఏ వాలంటీర్ అయినా వద్దు, ఇప్పుడు ఎవరు అదే తీయాస్తున్నాము వద్దు, మాకు అవసరం లేదు తీయాస్తాం అంతే. మేము ఏమైనా ఫ్రాడ్ చేసినా నేను తీసేసా దానికి పేర్లు పెట్టి చెప్పేసి నువ్వు అంతే. మేమిద్దరు తీసేయాలనుకున్నాం తీయాస్తాం అంతే ఒకటే మాట. మళ్ళీ తప్పు చేసినారమ్మా మీరు వద్దు తొలగిపోండి అంటే తొలగిపోతాం. ఊరికైనా తీయడం ఇదేమైనా మీ ఇష్ట ప్రకారం మేమే మీరు పెట్టుకుంటే పెట్టుకోవాలా పోతే పోవాలా అనేకే అంతే జీతం లేదు. అదే పని చేసిన దానికి జీతం ఇచ్చింది మీకే కరెక్ట్ గానే చేసినా తప్పుగా ఏం చేయలేదు. ఇంకా తప్పులు తెచ్చి పెట్టించు అన్ని అందుకే ఇప్పుడు చేయండి కాడికి సరిపోయింది. నువ్వు చేసినావు నీ జీతం తీసుకున్నావు సరిపోయింది. వద్దమ్మా నువ్వు ఇట్లా చేస్తావు తప్పుగా అని చెప్పి నేను సరేలే సార్ వాడు కూడా చెప్పేదానికే వాడు ఎవడు చెప్పేదానికి నేను నా పంచాయతీలో నేను చెప్పింది జరిగేది సార్ వాడు చెప్పింది జరగదేట. నేను ఏం చెప్తే అదే జరిగేది. నువ్వు ఆ లెక్కెత్తుకుని నువ్వు ఓటు వేసిందా తెలుసా నీకు ఫోటో పండి. మీ నాయన ఎన్ని ఫ్లామ్ ఎక్కించాడు ఎలక్షన్ ముందు పంచాయతీలో ఎవరు కావాలంటే నాకు తీరాన కావాలా అని అంటే దానికోసమే నువ్వు తీయించింది. వచ్చినందుకు ఇంకేం నీ ఇష్ట ప్రకారం నీ దగ్గరికి రమ్మ వస్తే మంచి వాళ్ళు రాకంటే చెడ్డోళ్ళు ఉంటే పెట్టుకునేది లేకపోతే తీయేవాళ్ళు కాదు. అట్లే నేనేం చెప్పింది అంటే అట్లే జరిగేది. నువ్వు చెప్పింది ఏమి నువ్వు చెప్పింది ఏమి వెనకన్నా చేయలేదే ఏం చేసినా నేను అవసరం లేదండి. పర్సనల్ అన్ని వేసి దూర్చొద్దు నువ్వు. పర్సనల్ అయినా నాకు పర్సనల్ తెలియదు నాకేం పర్సనల్. మళ్ళా దానికోసం అట్లానే నువ్వు ఎట్లయినా నేనేం చెప్పినా నేనేమి నేను చెప్పుకున్నా నీ పేరు తీపిచ్చేసింటే అయ్యో నాకు చూడు చెప్పాలి కదా మాకి అంటారు కదా అందుకు నేనేం చెప్తాను. నా ఇష్టం అది నీకు ఎక్స్ప్లెయిన్ అయ్యి నేనేను కదా. నువ్వు సార్ తీసేస్తాడు అంటే అంత పైకి పోయినావు అనుకో సార్ని కూడా మార్చేస్తాను నేను. బెదిరించేది కాదు సరే నా వల్ల అయితే చూద్దాం. నువ్వు ఆఫీస్లో ఎక్కడా చూద్దాం ఆఫీస్ కడకరా కదా నువ్వు ఆఫీస్ కడకరా నీ కథ ఏందో చూద్దాం. నీ వాళ్ళని పిలుచుకుంటారా ఎవరు ఉన్నారా చూద్దాం. తప్పు లేకుండా కానీ మాకు ఇష్టం లేకుండా ఉంటే మేము తీయేస్తామండి అంతే ఓపెన్ గా. అరే వద్దు అంతే ఒకటే మాట వద్దు అంతే అంతే ఒకటే ఏరే మాట. నేనే నువ్వు ఇట్లు చేసినావు అట్లా చేసినావు నేనేమన్నా చెప్తాను అందుకే మాకు ఇష్టం లేని పని వద్దు అంటాను. అది మేమే వాళ్ళు పెట్టుకుంటామ్మా అది మేము ఏరే వాళ్ళని పెట్టుకుంటాం. మీ వాళ్ళని తీసేమన్నాడు మీ వాళ్ళు ఉన్నారు మాకు తెలుసులే కానీ నమ్మి ఎనకంటే వచ్చినందుకు నువ్వు తీయించింది అంత సీన్లే. మీ వాళ్ళు ఉన్నారు వాళ్ళని తీసేయమని మా ఊరికి ఆర్గ్యుమెంట్ సార్. మాది చిత్తూరు జిల్లా పొలం నేర తాలూక పెద్ద పని అని మనం సార్ వీరపల్లి పంచాయతీ సచివాలయంలో నా కూతురు వాలంటీర్గా పనిచేస్తాం సార్. తెలవచ్చు సార్ మాది ఆ పాపని ఒక రెండు నెలల నుండి చాలా వేధిస్తూ ఉన్నాడు నాకు చెప్పడం లేదు. ఎర్రబెల్లి శ్రీనివాసం సార్ కానీ నాకు మూడు రోజుల తర్వాత తెలిసింది. మళ్ళీ నేను నాకు తెలిసిన తర్వాత నేను పెద్దల దగ్గర పోయేసి చెప్పినాను సార్. చెప్పే కొందరికి పోయినాము కేసు పెట్టినాము వాళ్ళు వచ్చినారు. ఎస్పీ పెట్టినాము డిఎస్పీ పెట్టినాము కలెక్టర్ పెట్టినాము మన పెద్దపల్లి అనే ద్వారా చెప్పినాము అందరికీ చెప్పినాము కేసు పెట్టినాము సార్. కేసు కూడా కట్టినారు. మాకుండేది ఒకే పెట్ట ఒకే కూతురు సార్ నాకు ఉండేది. తర్వాత మళ్ళా అంతా చేసి ఇప్పుడు వాళ్ళు పొడిచేస్తాం చంపేస్తామని చెప్తా ఉన్నారు. కానీ మేము భయపడలేదు సార్. మేము పక్కా వైఎస్ఆర్ పార్టీ కానీ వాడి వైఎస్ఆర్ పార్టీ అయినా చంపేస్తామంటాను సార్. ఏడన్నా ఇచ్చి చేసినా కూడా ఆ బాబు వాడిని చంపేసి ఆ బాబుని ఎత్త చేస్తామని చెప్తున్నాడు సార్. అందుకు మాకు భయం అవుతుంది కానీ మీరు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను.
మీ కూతురు మీతో ఏమని చెప్పింది? చెప్పింది సార్ మెసేజ్లు 460 మెసేజ్లు పెట్టినారు సార్. కానీ అదేంది ఆ లైవ్ నువ్వు నాకు కావాలా, నేను పెళ్లి చేసుకుంటా, నువ్వు ఇంకేమన్నా నా పెళ్లి చేసుకున్నా కూడా వాడిని చంపేసి నేను ఎత్తుకుంటాను అని చెప్తాను సార్. ఆయనకి ఇదివరకే పెళ్ళయిందా? పెళ్ళి అయింది ఒక కొడుకు సార్ ఒక ఆయనకి. ఆ పిల్లని కూడా 18 ఏళ్ళు. కానీ మాకు న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాం సార్. నా పేరు లక్ష్మీదేవి. ఎర్బిల్ శ్రీనివాసులు అనే అతను మా ఎవరు ఈ ఊర్లో ఎవరు రానివ్వకుండా అంటే మా ఇంటికి వచ్చినాడు. మమ్మల్ని పార్టీలో చేర్చుకుంటాము, మీకు అన్ని మంచిగా చేస్తామని చెప్పేసి మమ్మల్ని మోసం చేసి సంవత్సరం పాటు మా ఇంట్లో ఉండి మా అన్నమే తిని ఈరోజు మాకు తెలియకుండా మా బిడ్డకి అన్యాయం చేసినాడు. మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. కానీ ఒక రోజు తాగేసి ఎప్పుడో రోజు మీ న్యాయం చేత మీ అమ్మని నిన్ను యూజ్ చేసి రోడ్డుకి తరలితాన్ని గుర్తిస్తాను. మీరు నువ్వు మీ అమ్మ మీ నాయన నా బొచ్చు కూడా పీకులారని చెప్పి ఫోన్లో నన్ను బెదిరించినారు సార్. మీ వల్ల ఏమీ కాదు, నా బొచ్చు కూడా పీకులారని అన్నాడు సార్. నాకు మాకు భయంగా ఉంది సార్.